అడుగుతారు. ఇదే ఈయన అడగడం 50 అడుగుతున్నారట. 50 అడిగితే వాళ్ళైతే 50 ఎవరు, 50 కూడా ఎవరు, 50% ఎవరు, 50 కూడా ఎవరు ఇచ్చారు అంటే మాత్రం మామూలు మార్పు కాదు, ఖచ్చితంగా కాపులో కూడా చాలా మార్పు వస్తుంది. ఒక 50 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి కనుక షేరింగ్ అంటే అతిపెద్ద చేంజ్ అయినట్టు తెలుగుదేశం పార్టీ. రేపటి మేబీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత తెలుగుదేశం ఏమైనా తగ్గాలి ఒకవేళ వైసీపీ గెలిస్తే. తెలుగుదేశం పార్టీకి బీజేపీకి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సంకేతం ఇచ్చినట్టు? తెలుగుదేశానికి అయితే నేను మీ వెంట ఉన్నానన్న సంకేతం ఇచ్చారు. చంద్రబాబు గారు మంచి నాయకుడు, సమర్థుడు కాబట్టి అది. బీజేపీకి ఏమో మంచోళ్ళు కాదు ఇక్కడ రాష్ట్ర నాయకులు కాబట్టి మీరు రేపు పొద్దున మిమ్మల్ని ఎదవల్ని చేయబోతున్నాను సార్, మీరే దేవుడు సార్. ఇటు చంద్రబాబు అంటే సీట్ల విషయంలో ఏమైనా క్లారిటీ ఇచ్చినట్ట? నేను 20కి అంగీకరించను. అది ఆల్రెడీ బయట వాళ్ళు రాశారు కాబట్టి చెప్పాను అన్నది. ఒకటేంటంటే క్లియర్ సీట్లకు సంబంధించి అంటారా, ఇంత 50-50 అనేది అడుగుతున్నారు, ఇస్తారా లేదా, ఇవ్వకపోయినా వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నానన్న సంకేతం అయితే ఇచ్చారు. అదే అంటే ఎలా ఉన్నా సర్దేసుకుంటారు, సర్దేసుకుంటారు దానికి అది వ్యూహంగా భావించండి, దాన్నే గొప్ప ప్రణాళికగా భావించండి, దాన్నే నమ్మండి. ప్రతి ఒక్కళ్ళు కూడా తనని నమ్మి అమ్ముడు పోలేదని, అదే సందర్భంలో కాపులకి అవకాశం రాకపోయినా పర్లేదని సర్దుకుని నా వెనకాల ఉండండి, నేనేం చేస్తే అది నమ్మండి, నేనేం చేస్తే అది నమ్మండి, మీరు నన్ను ముఖ్యమంత్రిని చేస్తానని నేను మిమ్మల్ని నమ్మను, నన్ను మాత్రం